కాశీ వెళ్తే ఏమేమి చూడొచ్చు, కాశీ వెళ్తే ఎన్ని అద్భుతాలు ఉన్నాయి, కాశీ యాత్ర మీద మీకెందుకు పుస్తకం రాయాలనిపించింది? అమ్మవారు నడిపించిన నడక, అమ్మవారు రాయించిన రాత, ప్రతి వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఆనవాలు ఉన్నటువంటి క్షేత్రం వారణాసి. కాశీలో ఎందుకు అన్నదానానికి అంత విశిష్టత? చాలా శక్తివంతమైన ప్లేసుల్లో అన్నపూర్ణ ఆలయం కూడా ఒకటండి. ఇలా గుప్పెడు బియ్యం ఇస్తారు, ఇచ్చి ఈ బియ్యాన్ని మీ బియ్యంలో కొంత కలుపుకోండి. కాశీ వెళ్ళి వచ్చినప్పుడు అన్నపూర్ణది చిన్న విగ్రహం కొనుక్కొచ్చుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్న తర్వాత వాళ్ళు కాలభైరవుడికి కాశీకి ఉన్న సంబంధం విశిష్టత. కాశీలోకి వెళ్ళడానికి పరమశివుడు అనుగ్రహించిన, కాలభైరవుడు అనుగ్రహించకపోతే, ఆయన గనక మనకి అనుజ్ఞ ఇవ్వకపోతే మనం కాశీలో కాలు పెట్టలేం. కాశీ అనగానే సాక్షి గణపతి, డిండి గణపతి అంటారు. అసలు కాశీలో చిన్న చిన్న వీధులలో తిరుగుతూ ఉంటే ప్రతి ఇంటి మీద ఒక గణపతి. స్వామి మేము వచ్చాము, మా గురించి స్వామివారికి విన్నపించండి అని చెప్పాలట. వారాహి మాతకున్న విశిష్టత ఏంటి? వారణాసిలో ఆ తల్లిని మనం ఎదురుకుండా నిలబడి దర్శించుకోకూడదట. ఆ తల్లి చాలా శక్తివంతురాలు అక్కడ కాశీలో. జ్ఞానవాపి బావి యొక్క చరిత్ర ఏంటమ్మా? ఆ ప్రధాన అర్చకులు ఆ శివుణ్ణి తీసుకొని వెళ్ళి ఆ బావిలో దూకేసేసారట. వాళ్ళకి కనిపించిన పరమాత్మ మనకెందుకు కనిపించడు? మనం సరిగ్గా పిలిస్తే.